పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ భారతీయ తపాల ఉద్యోగుల సంఘం ప్రథమ సంయుక్త మహాసభ పాలకొండలో ఒక కళ్యాణ మండపంలో జరిగింది. మనకి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తపాల శాఖ 3 యూనియన్లలో ఉన్నాయి. ఈ 3 ఈ నెల కలిసి జీడీఎస్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ క్లాస్ 3 ఉద్యోగస్తులు పార్వతీపురం డివిజన్ స్థాయిలో సర్వసభ సమావేశం జరిగింది. వీరందరూ కలిసి బిఎంఎస్ యూనియన్ లో చేరారు. గ్రామీణ తపాల ఉద్యోగులు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తపాల శాఖ క్లాస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకయ్య, అధ్యక్షులు హనుమంతరావు, భారత అఖిల భారత కార్యదర్శి డి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. యూనియన్ కృషి చేస్తుంది. ఏదైతే దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో జీడీఎస్లు తలమానికమైపోయి ఉన్నారు, ముఖ్యంగా కోవిడ్ సమయంలో అనేక మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఉద్యోగులు అటు పర్మనెంట్ కాక ఇటు ఉద్యోగస్తులు కాదు అనడానికి లేకుండా త్రిశంకు స్వర్గంలోనే వాళ్ళని సముచిత స్థానం వచ్చే విధంగా, వాళ్ళ జీవితాలు రెగ్యులరైజ్ చేసే విధంగా, ఏదైతే టైం పీరియడ్ ఉందో టైం పీరియడ్ షార్ట్ చేసే విధంగా, వాళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి కావాల్సిన ఎగ్జామ్ ఇంటర్నల్గా పెట్టే విధంగా, అలాగే వాళ్ళకి సంబంధించిన ఇతర పెన్షన్స్ అలాగే ప్రావిడెంట్ అలాగే హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్ సంబంధించిన ఇష్యూ కూడా చాలా సంవత్సరానికి పెండింగ్ ఉంది, వాటి కూడా పరిష్కరించి ముందుకు తీసుకున్నాం. ఇవాళ బిఎంఎస్ దేశవ్యాప్తంగా నెంబర్ 1 సంస్థ. ప్రపంచంలోనే ఇంత పెద్ద కార్మిక సంఘం లేదు. ఇవాళ బిఎంఎస్ ఆధ్వర్యంలో అనేక రకాల ఉద్యోగస్తులు అనేక సమస్యలు పరిష్కారమే ఆనందంగా ఉన్నారు. అటువంటి యూనియన్లో ఇవాళ